ఏరియాలో వచ్చేసి నేను పట్టు శారీని మోడిఫికేషన్ అనేది చూపిస్తున్నానండి. ఎక్కువగా నేను ఓల్డ్ పట్టు శారీస్ని లేదా మా మదర్ దగ్గర ఉన్న పట్టు గద్వాల్ శారీస్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే మోడిఫికేషన్ చేస్తూ ఉంటాను. బట్ ఇది వచ్చేసి నా శారీ అన్నమాట. చెప్పాలంటే నేను రీసెంట్గా ఈ మధ్య మా గృహప్రవేశం అప్పుడు కొనుక్కున్న శారీనే. బట్ నాకు గృహప్రవేశం అప్పుడు కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఎల్లో కలర్ కాబట్టి మనకి పూజకి బాగుంటుంది సెంటిమెంట్గా అని చెప్పి కొనుక్కున్నాను. బట్ సింగిల్ కలర్ అయ్యేసరికి నాకు ఎందుకో కట్టుకున్నప్పుడు లుక్ రాలేదనిపించింది. సో అందుకని దాన్ని అయితే నేను మోడిఫికేషన్ చేస్తున్నానండి. ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను, ఇది కూడా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. ఎందుకు అనంటే నాకు ఈ శారీ ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ సైడ్ ఉన్న వివింగ్ అయితే చాలా నచ్చింది, డిఫరెంట్గా ఉందన్నమాట. సో అందుకని బ్యాక్ సైడ్ని వచ్చేసి ఫ్రంట్ లుక్ వచ్చేలాగా అయితే చేశాను. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర ఉన్న శారీస్ని ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే నా వీడియోస్ని అయితే తప్పకుండా వాచ్ చేయండి. సో కొంతమంది అనుకోవచ్చు శారీస్ ఇలా మోడిఫికేషన్ చేయడానికి పట్టు శారీస్ అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న శారీస్ని మనం కట్ చేసి మళ్ళీ దాన్ని జాయిన్ చేయడం ఎందుకు అని అనుకోవచ్చు. బట్ మనకి మనం నచ్చి కొనుక్కున్న శారీ కట్టుకున్న తర్వాత లుక్ రాలేదు అనిపించినప్పుడు మనం డిఫరెంట్గా ట్రై చేసి దాన్ని కట్టుకుంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. అండ్ చెప్పాలంటే ఈ పట్టు శారీకి నేను లేస్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మోడల్ కాబట్టి లేస్ని కూడా యాడ్ చేసి అయితే డిఫరెంట్ స్టైల్లో చేశాను. లేట్ ఎందుకు చూసేయండి. సో ఈ శారీ వచ్చేసి గృహప్రవేశం శారీ అండి. సో ఇదంతా కూడా సింగిల్ కలర్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు సింగిల్ కలర్ అయినా మనకి సెంటిమెంట్గా ఎల్లో బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. బట్ కట్టుకుంటే అయితే లుక్ బాగాలేదండి, ఎందుకంటే మొత్తం ఎల్లో అయిపోయింది. ఈ సెల్ఫ్ డిజైన్ కూడా అంతగా కనిపించట్లేదు. బట్ చూడండి, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో చక్కగా బ్రైట్ పింక్ పైన ఇలా బుటీ స్టైల్లో వచ్చింది, చాలా బాగుంది అనిపించింది. దీపం స్టైల్లో వచ్చింది అనమాట డిజైన్ కూడా, నాకు బాగా నచ్చింది. సో దీన్ని ఏంటంటే నేను ఈ బోర్డర్ని కట్ చేసి ఇలా ఈ దీనికి బ్యాక్ సైడ్లో వేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇలా కట్టుకున్నానండి, బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించి కట్టుకున్నప్పటికీ కూడా లుక్ వైజ్గా అయితే బాగాలేదు. ఇది వచ్చేసి కంచి పట్టునేనండి, మీరు దగ్గరగా చూడండి. సో కంచి పట్టునే. బట్ ఏంటంటే మనకి సింగిల్ కలర్ అయ్యేసరికి నాకు అందంగా అనిపించలేదు కట్టుకుంటే. సో ఇలా బోర్డర్ని రిమూవ్ చేసి అయితే ఇలా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ చూడండి, చాలా బాగుంది అనిపించింది. ఇలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం పళ్ళు కూడా హెవీగా వస్తుందన్నమాట. శారీ పళ్ళునైతే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేస్తాను, పళ్ళు ఇలా వస్తుంది హెవీగా. బ్లౌజ్ కూడా మనకి మస్టర్డ్ ఎల్లోలో వస్తుంది. ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అనమాట, అంటే కట్ చెయ్యంగ్ అనమాట. ఇక్కడ నుంచి కట్ చేస్తానండి. ఇది కింది వైపు బోర్డరు. సో ఫోల్డింగ్కి కొంచెం ఉంచుకుని అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇలాగే పళ్ళు వరకు అయితే కట్ చేసుకోవాలండి. సో ఇలా పళ్ళు వరకు అయితే కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి పళ్ళు దగ్గర కూడా ఇలా టర్న్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. పైన బోర్డర్ వరకు కట్ చేస్తున్నాను. ఇలా పళ్ళు వరకు కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ చేసుకుని ఈ పైన బోర్డర్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్టు చెంగు వరకు అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది బ్యాక్ సైడ్ది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనం కట్ చేసేసాం మొత్తం కూడా పళ్ళు బోర్డర్. శారీ ఇట్లా ఉంది కదా, నేను ఇలా రివర్స్లో వేయాలనుకుంటున్నాను. ఇలా రివర్స్లో వెయ్యాలి అన్నప్పుడు మనకి ఏంటంటే ఈ పన్న అనేది తేడా వస్తుందండి, ఎందుకంటే కట్ చేసేసాము అండ్ ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి మనకి ఈ పన్న అనేది తక్కువతుంది అన్నమాట. అందుకని నేను దానికోసమైతే అండ్ చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మనకి లేస్ కూడా కాబట్టి ఇలా లేస్ని కూడా యాడ్ చేసి అయితే ఈ పట్టు శారీని అయితే డిజైన్ చేస్తున్నాను. మనము ఇలా బ్యాక్ సైడ్ వేసుకోవడానికి అయితే క్లాత్ అయితే తీసుకున్నానండి నేను.
ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే మంచి రూబీ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. రూబీ క్లాత్ ఏంటంటే మనకి కొంచెం పల్చగా ఉంటుంది, ఎక్కువగా థిక్నెస్ రాదు కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఇది మనం రిబ్బన్ స్టైల్లో అయితే కట్ చేసుకోవాలి, అంటే ఇది పెట్టి మనం కుట్టాలి కాబట్టి ఫోల్డింగ్ కోసం అయితే ఇది రిబ్బన్ స్టైల్లో కట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ డిజైన్ అనేది ప్రాపర్గా ఇలా కనిపించాలి కాబట్టి నేను కట్టు చెంగును వచ్చేసి పళ్ళు వైపు అటాచ్ చేస్తున్నాను, పళ్ళును వచ్చేసి స్టార్టింగ్ కట్టు చెంగులాగా యూజ్ చేస్తానన్నమాట. సో ఎందుకంటే మనకి రివర్స్ చేస్తున్నాం కాబట్టి డిజైన్ అనేది కూడా ఇలా ఉండడం కోసం అలా చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది అన్ని పీసెస్గా కట్ చేసుకొని చూపిస్తాను. ఇలా రిబ్బన్ స్టైల్లో అయితే కట్ చేసుకున్నానండి. దీనికంటే కూడా కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాను, జస్ట్ ఫోల్డింగ్ అన్నట్టు. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ రిబ్బన్ స్టైల్లో కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలండి. లాంగ్ రిబ్బన్ లాగా అయితే మేక్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా జాయింట్ అయితే చేసేసుకున్నానండి. సో ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇది కట్ చెంగ్ అన్నమాట, అంటే స్టార్టింగ్ పైన బోర్డరు. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇది వేయటం అనేది, క్లాత్ అనేది. సో ఈ బోర్డర్ని ఇలా రివర్స్ చేసేసి మనం పైన ఇలా ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో, అంటే మనకి ఎక్కడ వరకు కావాలో ఆ ఎడ్జ్ చూసుకుంటూ ఇలా లైన్గా ఈ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని అయితే మనం పళ్ళు వరకు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ పళ్ళు వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం టర్న్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ని అనేది ఇలా ఎల్ షేప్లో ఇలా ఉంచుకొని మనం ఇక్కడ కూడా పళ్ళు దగ్గర నుంచి సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ పళ్ళు క్రింది వరకు స్టిచ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇదే విధంగా టర్న్ చేసుకొని మనం స్టార్టింగ్ వరకు అయితే చేసేయాలండి, అంటే కింద బోర్డర్ వరకు మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వరకు అయితే స్టిచ్ చేసేసానండి. ఇది వచ్చేసి క్రింది బోర్డర్ అనమాట మనకి స్టార్టింగ్ అనేది. సో ఇలా వస్తుంది క్రింది బోర్డరు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ శారీని కూడా అటాచ్ చేసేస్తున్నాను. సో నేను చెప్పాను కదా పళ్ళు దగ్గర నుంచి, అంటే ఇక్కడ నుంచి అయితే ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాను. యాక్చువల్లీ కట్టు చెంగులో అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, బట్ నేను వచ్చేసి ఈ డిజైన్ ప్రాపర్గా ఉండడం కోసం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ, అంటే కట్టు చెంగు క్రింది బోర్డర్ అనమాట ఇది. సో దీన్ని వచ్చేసి నేను ఈ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకుంటున్నాను, అంటే శారీ ఫ్యాబ్రిక్ కింద వస్తుంది. మనకి ఇప్పుడు రూబీ పీస్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, అది పైన వస్తుంది. సో ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకెళ్ళిపోవాలి. మనం పళ్ళు వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా అటాచ్ చేశానండి. అటాచ్ చేసిన తర్వాత ఇది ఇట్లా పెట్టుకొని ఈ పైన లేస్ పార్ట్ అనేది పెట్టుకొని మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. బోత్ సైడ్ కూడా స్టిచ్ చేసేయాలండి. అండ్ ఇది వచ్చేసి మనకి క్రింది సైడ్ బోర్డర్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం పళ్ళు వరకు స్టిచ్ చేసి పళ్ళు సైడ్ కూడా తిప్పేసి మొత్తం కూడా నేను కుచ్చిళ్ళు పెట్టుకునే పార్ట్ వరకు అయితే లేస్ వేసుకుంటానండి. ఇక్కడ ఫ్రిల్స్ ఎండ్ అయ్యే వరకు అయితే ఇక్కడ వేసుకున్నానండి లేసు. తర్వాత వచ్చేసి ఇట్లా ఫ్యాబ్రిక్ వేసేసాను, ఎందుకంటే మనకి లోపలంతా కూడా నీట్గా కనిపించడం కోసం, అంటే పీచ్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఇలా అయితే ఫ్యాబ్రిక్ వేసేసుకున్నాను. సో మనకి కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నేను వచ్చేసి పళ్ళు దగ్గర అయితే ఇట్లా టూ లైన్స్ అయితే వేసుకున్నాను. సో ఇట్లా టూ లైన్స్ వేసుకున్నాను, కొంచెం హెవీగా బాగుంటుందని చెప్పేసి. మీకు ఓవరాల్గా శారీ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. సో శారీ లుక్ ఫస్ట్ ఎలా ఉంది అనేది చూసారు కదా. సో మొత్తం మనం డిజైన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. అంటే కలర్ కూడా చాలా బ్రైట్గా అనిపించింది నాకైతే. సో మొత్తం ఓపెన్ చేసి నేను చూపిస్తాను శారీ అంతా కూడా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే నేను కట్టు చెంగుని తీసుకెళ్ళి పళ్ళు సైడ్ అటాచ్ చేశాను. ఎందుకు అనంటే ఈ డిజైన్ అనేది మనకి ఇలా దీపం స్టైల్లో ఉంది కదా, ఈ డిజైన్ అనేది ప్రాపర్గా కనిపించడం కోసం నేను రివర్స్ చేయాల్సి వచ్చిందనమాట. అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి నేను పైన అనేది ఇక్కడ లేస్ అనేది యాడ్ చేయలేదు, ప్లెయిన్ క్లాత్ అనేది వేసేసాను. ఎందుకంటే లేస్ అనేది మనం ఫ్రిల్స్లో పెట్టుకున్నప్పుడు గుచ్చుకుంటుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు. కింద అయితే ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే యాడ్ చేశాను.
సో నేను మొత్తం కూడా స్టిచ్చింగ్ అంతా చూపించలేదండి. కాకపోతే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఓవరాల్గా అయితే చెప్పాను. మొత్తం చూపించాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందండి. సో శారీ అంతా చూసారు కదా, ఇలా వస్తుంది మనకి. కింద బోర్డర్ కూడా చూడండి, చక్కగా బ్రైట్గా ఉంది. దట్టు మనకి ఆ లేస్ కూడా ఎలివేట్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మోడల్ కాబట్టి లేస్ వేసుకుని కూడా మనం ఇలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ చెప్పాలంటే మనం ఇది బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి లెంత్ అనేది డెఫినెట్గా తేడా వస్తుందండి. ఎందుకంటే మనం కట్ చేసి మళ్ళీ అటాచ్ చేయాలి కాబట్టి లెంత్ తగ్గుతుందన్నమాట. దాన్ని కవర్ చేయడానికి కూడా ఇలా ఫ్యాబ్రిక్ వేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. సో శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట మనకి. చూడండి, ఇది బ్యాక్ లుక్. అండ్ కింద కూడా సేమ్ అట్లానే వస్తుంది. అండ్ ఫ్రంట్ చూడండి, ఇక్కడ నుంచి అయితే నేను లేస్ అనేది యాడ్ చేశానమాట. అంటే మనకి ఇట్లా ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి ఇక్కడ లేస్ వస్తుందన్నమాట. అండ్ పళ్ళు కూడా చూడండి, డిఫరెంట్గా చూపిస్తాను. శారీ అంతా ఇలాగే వస్తుంది, కింద పైన బోర్డర్ పళ్ళు వచ్చేసి, ఎందుకంటే కట్టు చెంగులో ఇలా ఎల్లో ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఇచ్చారండి, అంటే ఒక 1.5 మీటర్ వరకు ఇచ్చారు. దాన్ని వచ్చేసి నేను ఇక్కడ అటాచ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇలా ప్లెయిన్గా ఉందని ఇంకొక లైన్ అయితే నేను యాడ్ చేశాను. లేస్ అనేది ఇంకొక లైన్ మిడిల్లో వేశాను కొంచెం డిఫరెంట్ లుక్ ఉండడం కోసం. కింద వచ్చేసి నేను ఇలా జస్ట్ ముడులు వేసుకున్నానండి. పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు ఎక్కువగా ఇట్లా ముడులు ఓల్డ్ స్టైల్లో అయినా సరే ఇలా వేసుకోవడం అనేది చాలా ఇష్టం అన్నమాట. సో ఇలానే వేసేసుకున్నాను. అండ్ మనకి కట్టుకున్నప్పుడు లుక్ చూడండి ఇప్పుడు ఎంత చేంజ్ అవుతుందో. ఫస్ట్ బిఫోర్ మీరు శారీ చూసారు కాబట్టి బిఫోర్కి అండ్ ఆఫ్టర్కి సో డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది. చాలా బ్రైట్గా ఉంది కదా ఈ కలర్కి కాంబినేషన్ అనేది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా స్టిచ్చింగ్ నార్మల్గా అయితే చేంజ్ చేశానండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర అయితే లేస్ అనేది యాడ్ చేశాను. జస్ట్ హ్యాండ్కి ఇట్లా లేస్ వేశాను. మీకు కావాలంటే నెక్కు కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇదేంటంటే లేస్ అనేది ఒక బండిల్ తీసుకున్నానంటే ఇది వచ్చేసి మనకి 9 మీటర్సే ఉంటుంది అనమాట. జస్ట్ హ్యాండ్ పార్ట్ వరకే వస్తుంది. మీరు కావాలంటే 2 లేసెస్ తీసుకుని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు కొంచెం హైలైట్ అవ్వాలంటే ఈ పళ్ళు అంతా కూడా ఇక్కడ లేస్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇక్కడ కొంగు దగ్గర ఈ ఎడ్జ్లో కూడా లేస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా హెవీ లుక్ రావాలి లేదా 2 లేసెస్ తీసుకుని అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే పళ్ళుని ఇలా సింపుల్గా యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసానండి. ఉంచేసి ఇలా అయితే చేసుకున్నాను. ఇది శారీ లుక్. సో చూసారు కదండి, నేను మోడిఫికేషన్ చేసిన శారీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పుడు మనం ఒకే స్టైల్లో కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ చెప్పాలి అని అంటే మనం ఇట్లా బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని ఫ్రంట్ సైడ్ తీసుకురావడం వల్ల మనకి లెంత్ అంటే పన్న కూడా తగ్గుతుందన్నమాట. అండ్ తగ్గినప్పుడు మనం చక్కగా పైన ఇలా లేస్ వేసేసుకోవడం వల్ల మనం అది అటాచ్ చేసాము అనేది కూడా లుక్ కనిపించదు. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ శారీ డిజైన్ చేయడం ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.